హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపు పొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. నేను మనం మీ విలేకరి కృష్ణకి చెప్పి, కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి, రవి నువ్వు రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే కదా, ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు కూడా కాయిపోలా. ఈ మూడు నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అని అంటే, నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు, ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అని అంటే, పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అని అంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాను వస్తూ ఉంది అని సంకేతం తెలుసు. బుధవారం నాడే తుఫాను, శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాను రాబోతూ ఉంది. భారీ స్థాయిలో వర్షాలు పడతాయి, అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే. చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద, ప్రజల అగసాట్ల మీద ధ్యాస పెట్టడం లేదన్నదానికి ఇదే నిదర్శనం. అరుణ్